వైద్యం వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యలో రాష్ట్రం ఎంతో వెనుకపడి ఉండేదని, నిజాం బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్లే ఉండేవని గుర్తు చేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని హరీష్ అన్నారు. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని, అలాగే పీజీలో 8 సీట్లతో 2వ స్థానంలో ఉన్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తితో పాటు వైద్యులను తయారు చేయడంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. ఎంబీబీఎస్ ఫీజులు రాష్ట్రంలోనే తక్కువని, వైద్య విద్యార్థులకు అందించే స్టైఫండ్ అన్ని రాష్ట్రాలకుంటే ఇక్కడ ఎక్కువ అని చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు పీజీలో రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. చైల్డ్ వెల్ఫేర్ హాస్పిటల్ గా దీన్ని డెవలప్ చేయడం చాలా సంతోషం. ఈ రోజు ఈ లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్ కూడా అద్భుతంగా చేశారు. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చేశారు. ఒక హాస్పిటల్లోకి వచ్చినట్టు కాకుండా ఒక హోమ్లీ ఫీలింగ్, హోమ్లీ అట్మాస్ఫియర్ లో చాలా అద్భుతంగా మంచి సన్లైట్ తోని చాలా చక్కగా వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ డిజైన్డ్. ఈ సందర్భంగా సతీష్ గారికి వారి టీమ్ కు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సో హెల్త్ ఈజ్ వెల్త్, రియల్ వెల్త్ ఈజ్ హెల్త్. సో చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఇంకా ఇంకా ఏదో సాధించారు.